ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరి ఫ్యాన్ కి అధికారం ఇచ్చిన ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో మాత్రం ఫీస్ తీసేసి ఫ్యాన్ ని తిరగకుండా చేసి సైకిల్ ని గెలిపించారు ఇది కొత్త కాదు రెండు సార్లు ఫ్యాన్ ని తిరగనీయకుండా చేశారు కొండపి నియోజకవర్గంలో షెడ్యూల్ కులం ప్రజల జనాభా ఎక్కువగా ఉండడంతో దీన్ని ఎసి నియోజకవర్గంగా ప్రకటించారు 2014 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైద్యుడు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామినికి ప్రజలు గెలిపించారు అప్పుడు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి మాలమహారాణ నాయకుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జూపడి ప్రభాకర్ పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారు కొంతకాలం నియోజకవర్గంలో తిరిగినా ఫలితం లేకపోవడంతో రంగు మార్చి వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు 2019 ఎన్నికల అనంతరం తిరిగి వైసీపీలోకి మారిపోయాడు తెలుగుదేశం 2019 ఎన్నికల్లో బాలవీరాంజనేయ స్వామికి సీటు ఇవ్వడం ప్రజలు మళ్లీ గెలిపించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు కానీ పార్టీలు మాత్రం స్పష్టంగా లేవు దాని పర్యవసానమే రాష్ట్రమంతా గెలిచినా ఇక్కడ మాత్రం ఫ్యాన్ తిరగలేదు ప్రజలిచ్చిన తీర్పుని కురపాటంగా తీసుకొని సంస్థాగతంగా నియోజకవర్గంలో పటిష్టం చేసుకోవడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుడిని కాదని మరో నాయకుడిని తెచ్చి పోటీ చేయించింది ప్రజలు కోరుకున్నది వైసీపీ నాయకత్వం చేయకపోవడంతో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ మాదాసి వెంకయ్య ఓడిపోయాడు వైసీపీ రాష్ట్రంలో 150 సీట్లు గెలిచి అధికారంలోకి రావడంతో ఇక్కడ ఓడిపోయిన డాక్టర్ వెంకయ్యకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా పదవి కట్టబెట్టారు అధికారం వచ్చినా ఇక్కడ నాయకత్వ లోపం ఉన్నందున పార్టీ వెంకయ్యని పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది అప్పటి నుండి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే తరహాలో నియోజకవర్గంలో వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడుపుచున్నాడు అయితే అధికారం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నుండి బలమైన వర్గ నాయకులు వైసీపీలోకి మారడంతో నియోజకవర్గంలో లెక్కలు మారసాగాయి దాని పర్యవసానంగానే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో స్వపక్షంలోనే సెగపాట్లు ముష్టిఘాతాలు వీధి పోరాటాలు కొట్టాటలు చోటు చేసుకుంటున్నాయి పార్టీలో ముందు నుండి ఉన్న వారిని కాదని పార్టీ మారి కొత్తగా వచ్చిన వారికి ఆధిపత్యం పెరగడం నాయకుడు వెంకయ్య సమర్థవంతంగా వ్యవహరించలేకపోవడం స్వపక్షంలోనే కొట్లాట్లు ముదిరాయి నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ముష్టి యుద్ధాలు నిత్యకృత్యమయ్యాయి వెంకయ్య మీద అసమ్మతి తారాస్థాయికి చేరింది ఏకంగా జరుగుమల్లి మండలం వావిలేటిపాడుకి చెందిన మాజీ సర్పంచ్ రవిబాబు నేరుగా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకయ్య పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ రవిబాబుపై స్వయంగా దాడికి దిగడం పార్టీలోనూ నియోజకవర్గంలోనూ చర్చనీయాంశమైంది కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్న చందాగా ఉంది నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అధికారం ఉన్న కుమ్ములాటల్లో బిజీగా ఉన్న వైసీపీని చూచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు ఇదిలా ఉండగా మరో వర్గం దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని టంగుటూరు కేంద్రంగా పావులు కదపడం జరుగుతోంది దాని ఫలితంగానే ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు ఈ పరిస్థితులను చక్కబెట్టేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సన్నద్ధం కావాలంటే నియోజకవర్గంలో నాయకత్వ మార్పిడి పార్టీ ప్రక్షాళన జరగాలి చీకొట్టిన ప్రజల చేతనే సభాశనిపించుకునేందుకు వైసీపీ కసరత్తు చేయాల్సి ఉంది అధికారంలో ఉండి పటిష్ట కొరకు కాకుండా ఏకంగా నాయకుడు ప్రజల కార్యకర్తలపై దాడికి దిగడం పార్టీకి నాయకత్వానికి క్షేమం కాదు మంచిది కాదు.